ఒంగోలు లాయర్పేటలోని వారి నివాసంలో జరిగిన భోగి పండుగ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న సిద్ధ రాఘవరావు, శ్రీమతి లక్ష్మి పద్మావతి దంపతులు. ఈ సందర్భంగా సిద్ధ రాఘవరావు దంపతులు సిద్ధ సుధీర్ కుమార్, అల్లుడు మన్యం ఫణికుమార్, కూతురు మన్యం సునీత, మనవలు అక్షయ్, విహాన్తో కలిసి సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి అగ్నిదేవుడికి, సూర్య భగవానుడికి నమస్కారం చేసుకున్నారు. గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండుగ అందరికీ శుభం కలిగించాలని, పాడి పంటలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. సార్ మాస్ కొద్దిగా తొమ్మిది నిమిషాలు అట్లేదు.